సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మొత్తం 200 సంస్థలతో 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది రాష్ట సర్కార్. ఇది గతేడాది దావోస్ లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల కంటే రెండింతలు ఎక్కువే. రాష్ట్రానికి అభివృద్దితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు రావాలన్నారు సీఎం రేవంత్. అన్ని ప్రాజెక్టులతో పాటు సీతారామ ప్రాజెక్టులోనూ భారీ అవినీతి జరిగిందన్నారు మంత్రులు. మూసీ నది ప్రక్షాళనపై లండన్లో థేమ్స్ నది నిర్వహణ అధికారులు నిపుణులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందం. మూసీ పునరుద్ధరణ సుందరీకరణ కోసం అధ్యయనంపై చర్చించారు. మూసీ పరివాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. మూసీకి పునర్వైభవం వస్తే నది చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని చెప్పారు రేవంత్. అన్ని ప్రాజెక్టుల్లాగే సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరా కూడా గత ప్రభుత్వం నీళ్లివ్వలేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు మంత్రులు. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయొచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన, నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా. కాళేశ్వరరావు ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం 18,000 కోట్లకు పెంచిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల అవినీతిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తే కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమన్నారు. దుమ్ముగూడెం రాజీవ్సాగర్ వ్యయం 1,681 కోట్లు కాగా 889 కోట్లు 2014 కంటే ముందే ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు బట్టి. అంతకుముందు బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు, దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరాన్ని కూడా ఇవ్వలేదు. 2-3 రోజుల్లో సీతారామ సాగర్ ను ఫీల్డ్ విజిట్ చేస్తామన్నారు మంత్రులు.